రకాలోకం కి స్వాగతం. పాకిస్తాన్ లో జనాభా లెక్కల గణాంకాలు వివరాలు పూర్తి నివేదిక ప్రభుత్వం బహిరంగపరిచింది. ఎప్పుడు జరిగినాయి అసలు జనాభా లెక్కలు? ఎప్పుడు జరిగాయి? పాకిస్తాన్ లో చిత్త చివరి జనాభా లెక్కలు 2017లో జరిగినాయి. 2017లో జరిగినటువంటి జనాభా లెక్కల వివరాలను 2021లో పాకిస్తాన్ ప్రభుత్వము బహిరంగపరుస్తోంది. అంటే మన దేశంలో జనాభా లెక్కల వివరాలు బయటపడటానికి ఇంత సమయం పట్టదు. పాకిస్తాన్లో ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? సరే, పాకిస్తాన్లో 2017కు ముందు జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయి? 1998లో. భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో కూడా అలాగే ప్రారంభమైంది. ఆ తరువాత జనాభా లెక్కల్ని జరపటానికి పాకిస్తాన్ ప్రభుత్వం జంకుతూ వస్తుంది. ఎందుకు జంకుతోంది? దీనికి 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పాకిస్తాన్లోని అనేక పట్టణాల యొక్క జనాభా యొక్క స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. దీనివల్ల అసలు వివరాలు బయటపడ్డట్టయితే నగరాల్లో పెద్ద ఎత్తున అలజడి చెలరేగే ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళు బయటకు పెట్టడానికి భయపడుతున్నారు, జనాభా లెక్కల్ని చేయడానికి కూడా భయపడుతున్నారు, నిర్వహించడానికి కూడా. రెండవ ప్రమాదం ఏంటంటే, పాకిస్తాన్లో కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్స్ CCI అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఈ జనాభా లెక్కల ఆధారంగా ఏ రాష్ట్రానికి ఏ మేరకు ఆర్థిక కేటాయింపులు చేయాలన్నది నిర్ణయం చేస్తుంది. కాబట్టి సిసిఐ ఎవరి జనాభా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్లకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. కాబట్టి ఎక్కువ కేటాయింపులు ఎవరికి వస్తున్నాయన్న విషయం మీద పాకిస్తాన్లో చాలా తీవ్రమైన గొడవలు ఉన్నాయి. పాకిస్తాన్ జనాభాలో దాదాపు 50% పంజాబ్లో ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్ యొక్క మొత్తం ఆర్థిక వనరులు ఆదాయంలో బడ్జెట్లో 50% అక్కడికి వెళ్తుంది. అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బలూచిస్తాన్లో జనాభా 5% ఉంది. కాబట్టి బలూచిస్తాన్లో కేటాయింపులు రూపాయలు 5 పైసలు మాత్రమే జరుగుతాయి. ఈ విషయం మీద పాకిస్తాన్లో చాలా తీవ్రమైనటువంటి అలజడి ఉంది. అందుకని వాళ్ళు సెన్సస్ నిర్వహించడం చాలా కష్టం. అక్కడ 2017 సెన్సస్ కూడా ఎలా నిర్వహించారు? ఎలా నిర్వహించారంటే, ప్రతి సెన్సస్ అధికారి వెంట ఒక సైనికుడు తుపాకీ తీసుకుని వెంట వెళ్ళి వివరాల్ని కనుక్కున్నాడు. అతను రాయడం జరిగింది. దాని ఆధారంగా ఈ జనాభా లెక్కలు ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం పాకిస్తాన్ జనాభా 20.7 కోట్లు. లాస్ట్ టైం అంటే 1998లో జనాభా లెక్కలు చేసినప్పుడు పాకిస్తాన్ జనాభా కన్నా కూడాను 2x పెరిగింది, డబుల్ అయిపోయింది జనాభా. అంటే ఆల్మోస్ట్ అప్పట్లో ఉన్నటువంటి జనాభా 10 కోట్ల చిల్లర ఉంటే ఇప్పుడు 20 కోట్ల వరకు వచ్చింది. అంటే పాకిస్తాన్లో జనాభా రేటు పెరుగుదల రేటు నానాటికి పెరుగుతోంది. 2.4% యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండడం అనేది పాకిస్తాన్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏం బయటపడిందంటే, పాకిస్తాన్ జనాభాలో 96.47 అంటే దాదాపు 96% జనాభా ముస్లిములు. రెండవది 1.2% క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ క్రిస్టియన్లు ఎవరు? వీళ్ళందరూ కూడాను పంజాబీ హిందువులలో, సింధీ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులలో నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు. ఇక రెండవది, హిందువులు 1.7% ఉన్నారు. పాకిస్తాన్ జనాభా లెక్కల్లో షెడ్యూల్డ్ కాస్ట్స్కి చెందినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరుగా లెక్కించడం జరిగింది. వాళ్ళ పర్సంటేజ్ 0.41. వీళ్ళు కేవలము పాకీ పని కోసం మాత్రమే వీళ్ళని నియోగించడం జరుగుతుంది. పరిశుద్ధ కార్మికులుగా మాత్రమే పనిచేస్తారు. మ్యాన్ హోల్స్లో దిగి పనిచేయటం వీళ్ళ పని. ఈ పనిని పాకిస్తాన్లో వేరే వాళ్ళు ఎవరు చేయరు. ఈ పనిని చేసేందుకు వాళ్లకు పాకిస్తాన్ ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తుందో దానిలో ముస్లిమ్స్ నీడ్ నాట్ అప్లై అని రాస్తుంది. అంటే ముస్లింలు పారిశుద్ధ్య కార్మికులుగా ఉండడానికి వీల్లేదు. కేవలము షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే, జై భీమ్ జై భీమ్ అనేవాళ్ళు దయచేసి గుర్తుంచుకోవాలి, వాళ్ళు కేవలము పాకీ పని కోసం మాత్రమే ఉపయోగిస్తారు. వాళ్లకు మాత్రమే ఆ ఉద్యోగాలు లభిస్తాయి. ఇది పాకిస్తాన్. ఇంకా తమాష ఏంటంటే, 0.009% జనాభా అహ్మదియాలు. అహ్మదియాలు ఎవరు? వాళ్ళు తమను తాము ముస్లిములుగా చెప్పుకుంటారు, ఖురాన్ని నమ్ముతారు, ప్రాఫెట్ మహమ్మద్ని నమ్ముతారు, నమాజు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ పాకిస్తాన్లో రాజ్యాంగపరంగా అహ్మదీయాలను ముస్లిములుగా కాక నాన్ ముస్లిములుగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పైగంబర్ మహమ్మద్ తర్వాత ఇంకో ప్రాఫెట్ ఉన్నారని నమ్ముతారు. తోటి ముస్లిములు
వాళ్ళను నాన్ ముస్లింలుగా పరిగణించటమే కాక వాళ్ళకి ఎలాంటి మౌలిక హక్కులు కూడా లేకుండా పాకిస్తాన్లో చేయటం జరుగుతోంది. ఈ అహ్మదియా ముస్లింలు నిజానికి పాకిస్తాన్ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. పాకిస్తాన్ మొదటి విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ ఏర్పాటులో కీలక పాత్రధారి అయినటువంటి జఫరుల్లా ఖాన్, సర్ జఫరుల్లా ఖాన్ అహ్మదియా, పాకిస్తాన్కు వచ్చినటువంటి ఏకైక సైన్స్ నోబెల్ ప్రైజ్ని తీసుకొచ్చిన వ్యక్తి ప్రొఫెసర్ అబ్దుల్ సలాం అహ్మదియా. కానీ అహ్మదియాలను పాకిస్తాన్లో ముస్లింలుగా పరిగణించరు. దీనికి సంబంధించిన అహ్మదియాల స్టాటిస్టిక్స్ కూడా మొట్టమొదటిసారి బయటపడ్డాయి. కానీ అసలు సమస్య రిలీజియన్ కాదు, అసలు సమస్య లాంగ్వేజ్. ఎందుకంటే పాకిస్తాన్ జనాభాలో 50% పంజాబీలు ఉన్నారు, కానీ భాషల విషయానికి వచ్చినట్లయితే పంజాబీలు 50% లేరు. కేవలం పంజాబీ మాట్లాడే వాళ్ళ పర్సంటేజ్ 39% మాత్రమే, 39%. సింధీ మాట్లాడేవాళ్ళు 14%. పష్తో భాష మాట్లాడేవాళ్ళు అంటే పఠాన్లని ఎవరైతే చెప్తామో ఖైబర్ పఖ్తూన్ఖా ప్రాంతంలో, ఆ భాష మాట్లాడేవాళ్ళు 19%. బలూచ్ భాష మాట్లాడేవాళ్ళు 3%. కశ్మీరీలని, ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి విషయం, 13% సెరైకి అనేటటువంటి భాష మాట్లాడేవాళ్ళు. ఈ సెరైకి మాట్లాడేవాళ్ళు దక్షిణ పంజాబ్లో ఉంటారు. హిందుకో అనే భాష మాట్లాడేవాళ్ళు 2.44%. గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఉర్దూ మాట్లాడేవాళ్ళు ఎంతమంది? ఇస్లాం ఆధారంగా ఏర్పడినటువంటి పాకిస్తాన్లో, పాకిస్తాన్ అధికార భాషగా ఉర్దూ అని చెబుతున్నటువంటి పాకిస్తాన్లో ఉర్దూ మాట్లాడే వాళ్ళ సంఖ్య కేవలము 7% మాత్రమే. 7% పీపుల్ మాత్రమే పాకిస్తాన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అయినటువంటి ఉర్దూ తమ మాతృభాషగా చెప్తారు. వాళ్ళకన్నా ఎక్కువ మంది మన దేశంలో ఉర్దూ తమ మాతృభాషగా చెప్తారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కశ్మీర్ గురించి పాకిస్తాన్ ఇంత హడావిడి చేస్తుంది, కశ్మీర్ లేంగే అని మాట్లాడుతుంది. పాకిస్తాన్లో కశ్మీరీ భాష మాట్లాడే వాళ్ళ జనాభా 0.17%. మన దేశంలో ఎక్కువ భాగం, మన దేశంలో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కానీ ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో కానీ కశ్మీరీ తమ మాతృభాషగా చెప్పే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్య ఉంది. పాకిస్తాన్ కశ్మీర్ పైన కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తోంది, కానీ పాకిస్తాన్లో కశ్మీరీ భాష వచ్చిన వాళ్ళు 0.17%. ఇప్పుడు ఈ సెన్సస్ ఆధారంగా పాకిస్తాన్లో తీవ్రమైన అలజడి జరుగుతోంది. పంజాబ్కి ఎక్కువ వస్తున్నాయి, మాకు తక్కువ కేటాయింపులు వస్తున్నాయని చెప్పి సింధ్ అటు బలూచిస్తాన్ అటు ఖైబర్ పఖ్తూన్ఖా దక్షిణ పంజాబ్లోని సెరైకీలు వాదిస్తున్నారు. రానున్న రోజుల్లో పాకిస్తాన్లో ఈ విషయం పైన మరింత అలజడి పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ సెన్సస్ పాకిస్తాన్లో ఎప్పుడవుతుంది పాకిస్తాన్లో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇస్లాం ఆధారంగా ఏర్పడినటువంటి దేశం ఒకటిగా కాక ముక్కముక్కలుగా జీవిస్తోంది. భాష పేరిట, ప్రాంతం పేరిట విభాజితమై ముక్కముక్కలుగా ఉంటుంది. సెన్సస్ని కూడా కండక్ట్ చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉంది. తాజా సెన్సస్ పాకిస్తాన్లో చిచ్చును రగిలిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.